ఆయన మీ రోహిస్తున్నంత గొప్ప మనిషేం కాదు. నువ్వు ఏదేదో ఊహించుకొని అశోక్ను బాధపెట్టి నువ్వు బాధపడొద్దమ్మా. అసలు ఈ ప్లాన్ అంతా చేసింది ఎవడన్నావ్? ఓ శివరావు గాడు. నా చందుని చంపాలని నా దగ్గరికి వచ్చావు. ఫోటో చూస్తుంటే అక్కడికక్కడే నరికి పాతేసుండేవాడిని. అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఈ శంకర్ చేయను అన్న పనినే చేస్తానని ఒప్పుకున్నాడు అంటే అప్పుడే వాడి చావుని వాడి నుదుటి మీద రాసుకున్నట్టే. ఉత్తం చెప్పానన్నా వినలేదు. నేను కూడా వాడికి వ్యతిరేకంగా ఉంటే ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తాడోనని వాడితో పాటు ఉంటున్నట్టు నటించాను. మంచి పని చేశావు. లేకపోతే చందు ప్రాణాలతో ఉండేదే కాదు. నువ్వైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. సమయానికి రాజా వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే సరేలేమ్మా, మన ఇంటి ముందు మన మనిషే మోసం చేస్తాడు అని తను ఎలా అనుకుంటుంది? అంతే కదమ్మా, మన వాళ్ళతో ప్రమాదం ఉందని మనం మాత్రం అనుకుంటావా? అయినా అంత నమ్మకంగా ఉండి అలా చేస్తాడా? అందుకే కదా బాబాయ్ చచ్చాడు. అప్పటికీ రాజా వాణ్ణి వదిలేయాలనుకున్నాడన్నా. వాడు బతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమేనని నేనే రెండు బుల్లెట్లు కొట్టా. రెండు కాదు, ఆరు కొట్టాల్సింది. ఏమైనా మంచి పని చేశావరా? నువ్వెక్కడికి వెళ్ళావు రాజా? వీళ్ళని పంపించి నువ్వు రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళావేంటో అర్థం కాలేదు. చందుని చంపాలనుకుంది మనవాడైనా, చంపించాలనుకున్నది ఆ శివరావు గారు కదా. వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. మన మనిషిని చంపాలనుకున్న తర్వాత వార్నింగ్ ఏంటి రాజా? వాణ్ణే లేపేయాల్సింది. మనిషి ప్రాణం అంటే అంత చులకన అయిపోయిందా శంకర్? ప్రతి దానికి లేపేద్దామంటారు? వీడు అంతే వద్దంటున్నా మల్లేష్ గారిని చంపేశాడు. మోసం చేయాలన్న ఆలోచన మొదలయ్యింది అంటే వాడి వల్ల మనకెప్పటికైనా ప్రమాదమే. అలాంటి వాణ్ణి చంపకుండా వదిలేయాలా? తప్పుకు శిక్ష చావే అయితే ఈ లోకంలో మనిషి అనేవాడు ఒక్కడు బ్రతుకుండడు. మంచి చెడు రెండు ఉంటేనే మనిషి. చెడ్డతనం మోతాదు మించినప్పుడు ఇవ్వాల్సిన రీతిలో వార్నింగ్ ఇస్తే వాడే సెటరేట్ అవుతాడు. చంపడం చావటం మన వృత్తిలో మామూలు విషయాలు రాజా. హితబోధలతో ఇక్కడెవరూ మాట విండు. అలానే ఫిక్స్ అయిపోయారే గాని మార్చడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? మన దగ్గరుండే మన మనిషే తప్పు చేయాలనుకున్నాడంటే మనం వాడిని సరిగ్గా చూసుకుంటున్నామా లేదా అని ఆలోచించాలి. గాని వాణ్ణి లేపేసి మిగిలిన వాళ్ళు మన దగ్గరుంటానికి భయపడే పరిస్థితి తీసుకురాకూడదు. వంద మందిని చంపగలం, ఒక్కరినన్నా బ్రతికించగలమా? బ్రతికించే శక్తి లేనప్పుడు చంపే హక్కు మనకెక్కడిది శంకర్? ఇంకెప్పుడు ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఏ హిమాలయాలకు వెళ్లాల్సిన మనిషి పొరపాటున హైదరాబాద్కొచ్చాడు. రాజా అలాగే అంటాడులే గాని నూరా. విన్నావుగా మనిషి మాటలు, ప్రాణాలు తీసేవాళ్ళని కూడా క్షమించాలట. ఆ మంచితనంటే జీవితం నాశనం అయిపోయినా అతను మాత్రం మారలేదు. అతన్ని కాస్త వదిలే. ఇదిగో ఇలా ఎవరో ఒకరి విషయంలో గొడవలు పడుతూ ఏ రోజు తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడో అని భయం వేస్తోంది. అసలు నువ్వు రావడం వల్లనే కదా ఈ గొడవంతా. నా మాట విని తన పాటికి తనని వదిలే. తన నమ్ముకొని చాలా మంది ఉన్నారు. తనకి ఏదన్నా జరిగితే వాళ్ళేమైపోవాలి? అందుకే నువ్వు కాస్త రావడం మానేస్తే మంచిది. అలా మాట్లాడతావేంటి మాధవి? రాజా మీద మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. రాజా తూ తిరగొద్దు అని చెప్పడానికి నీకేం హక్కు లేదు. రాజా బాగుండాలని మీరే కాదు మేం కూడా కోరుకుంటున్నాం. అందుకే
రాజాతో ఏదైనా మంచి బిజినెస్ పెట్టించాలని రాజాను ఒక రేంజ్ లో చూడాలని మా డాడీ కూడా చాలా ట్రై చేశారు ఆ రోజు రాజా ఒప్పుకొని ఉంటే రాజా మీ మనిషి కాదు మా మనిషి అయ్యి ఉండేవాడు కానీ రాజా నేను రాను నాకు శంకర్ వాళ్ళంటే బంధాలు ఉన్నాయి అనుబంధాలు ఉన్నాయి నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి అది ఇది అని రాలేదు అంటే అర్థం ఏంటి అప్పుడేనా అర్థం కాలేదా రాజాకి మేము ఎంత కావాల్సిన వాళ్ళము అందుకే చెప్పేది రాజాతో ఊర్కే తిరగడం తగ్గించి ఏదో ఉద్యోగంలో చేరావుగా నీ పన్ను చూసుకో చూడు రాజా మాకెంత దగ్గరో నాకు తెలుసు రాజాని కలవద్దు అంటే మా పెద్దన మాటే వినలేదు నీ మాట వింటానా మా ఇద్దర్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు కానీ రాజాకి నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పు ఇవిడేదో పెద్ద ప్రేమికురాల్లాగా ఇద్దర్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదంట రేపు మా ఇద్దరి పెళ్ళైతే అప్పుడు ఎలా వస్తుందో నేను చూస్తాను మాధవి చందు ఎక్కడ లేకపోతే ఉండలేరా తమరు చూడు రాజా కాపలా కాసి ప్రతిసారి నువ్వు కాపాడలేవు పైగా ఆవిడ గారేదో ఉద్యోగంలో చేరి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటుంది తనతో నీకెందుకు నీ పన్ను చూసుకో నిన్ను నమ్ముకొని ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ సంగతి చూడు చాలు కాస్త ఆ చందుతో తిరగడం తగ్గించు ఏంటి మాధవి నువ్వు ఆ ప్లేస్ లో నువ్వు ఉన్నా నేను కాపాడతాను ఎవరు కావాలని చిక్కుల్లో పడరుగా చందు చేసేది మంచి పని అయినప్పుడు సాయం చేయడంలో తప్పేముంది తను అందరిలాగా కాదు తన గురించి ఎప్పుడు అలా మాట్లాడక మాధవి ముందు మనిషిని కొంగుని కట్టేసుకోకపోతే మాట వినేలా లేడు ఈ మనిషి నా మనిషి అయిపోతే ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు బాధే ఉంటుంది ఎక్కడికెళ్ళావమ్మా ఉదయం నుంచి కనిపించలేదు మాట్లాడ వింటమ్మా చందు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు రాజా లేకపోతే మళ్ళీ మీకు ఇలా కనిపించదాన్ని కాదు డాడీ ఆ శివరావుకి సంబంధించిన న్యూస్ రాశానని కిరాయి మనుషులతో నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు గాడ్ ఏం చందు నువ్వు చెప్తుంది నిజమా అవును డాడీ రాజా కోసం తన ఇంటికి వెళ్తుంటే ఆ జాబ్ నీకు వద్దని చెప్పింది చూసావుగా మొదటి న్యూస్ కే నీ ప్రాణాలు తీయాలనుకున్నారు టైంకి రాజా రాకపోయి ఉంటే వద్దమ్మా ఇలాంటి రిస్కీ జాబ్ నీకు వద్దు నీకేం తక్కువ నీకు నచ్చింది రిస్క్ లేని జాబ్ మరొకటి చూసుకో లేదా ఓన్గా నువ్వే స్టార్ట్ చేసుకో క్షణం క్షణం నీకేమవుతుందన్న టెన్షన్తో నేను బ్రతకలేనమ్మా ఇప్పుడేం కాలేదు డాడీ ఇంత జరిగినా ఇంకేం కాలేదంటావు ఏంటమ్మా ఏం అవ్వకుండానే నీ కళ్ళ మీద నీళ్లు పెట్టుకుంటావా అవి భయంతో వచ్చిన కన్నీళ్లు కాదు డాడీ నీకు దూరం అయిపోయేదాన్ని అన్న బాధతో వచ్చిన కన్నీళ్లు నిజంగా నాకు గర్వంగా ఉంది డాడీ సొసైటీకి చెడు చేస్తున్న ఒక వ్యక్తి నన్ను చంపాలి అనుకున్నాడు అంటే నన్ను చూసి భయపడినట్టే కదా అర్థం ఇది నా డ్రీమ్ డాడీ ప్రమాదం కూడా నాకు కలే అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే ఒక రోజుకి వాళ్ళే ఉండరు అవినీతి మర్రి చెట్టు లాంటిదమ్మా పైకి కనిపించే చెట్టు ఓడలే అంత బలంగా ఉంటే లోపల వేర్లు ఇంకెంత బలంగా ఉంటాయి ఎంత పెద్ద చెట్టు అయినా ఒక తుఫాన్ దెబ్బకి కూలిపోతుంది డాడీ
ఒక వార్త వేల మందిలో కదలిక తీసుకురాగలిగితే అదే తుఫాన్. దాని ముందు ఎవరు ఆగలేరు. ఇంకా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా? నువ్వు చెప్పింది విన్నాక నా గుండెదడ ఇంకా తగ్గలేదు చూడు. నన్ను ధైర్యంగా పెంచి మీరు భయపడితే ఎలా డాడీ? మీరు ధైర్యంగా బ్రతకాలని కోరుకుంటాం. మీరు వెళ్లే దారిలో ఏ ప్రమాదం ఉందో అని భయపడుతూ ఉంటాం. తల్లిదండ్రులంటే అంతేనమ్మా. నేను బ్రతికేదే నీకోసం. అలాంటిది నీకేదన్నా అయితే నేను ఏమైపోవాలమ్మా? ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటాను డాడీ. ఇలాంటి విషయంలో రాజా హెల్ప్ తీసుకుంటాను. రాజాకి రోజురోజుకి రుణపడిపోతున్నావమ్మా. నిన్ను మళ్ళీ నా కళ్ళ ముందు నిలబెట్టిన రాజాకి అర్జెంటుగా థ్యాంక్స్ చెప్పాలి. హలో రాజా, నీ మేలి జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంకుల్ సడన్ గా ఇప్పుడు ఏమైందని? చందు ప్రాణాలు కాపాడేవుక. నా అనుకున్న తర్వాత అది నా బాధ్యత అంకుల్. ఈరోజే కాపాడుకోలేకపోతే రేపు జీవితాంతం ఏం కాపాడుకుంటాను? నువ్వంత బాధ్యత తీసుకుంటే నాకు కావాల్సిందే ఉంది రాజా. తనెప్పుడో నా బాధ్యత అనుకున్నాను, అందుకే తన నీడలా నేనున్నాను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తన గురించి నాకు ఎలాంటి భయం లేదు. నాకు మాత్రం ఒక భయం ఉంది. ఏంటిది? శివరావుతో పార్ట్నర్షిప్ కలుస్తున్నారంటగా. వ్యాపారం వ్యాపారంలా ఉంటే నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ జరిగేది వ్యాపారం కాదు. చందు ఆ శివరావుని వదిలిపెట్టదు. మళ్ళీ చందుకి వాళ్ళ వైపు నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా ఈసారి నేనూరుకోను. పార్ట్నర్గా మీ అన్నయ్య అడ్డుపడ్డా ఆ క్షణం ఆ బంధుత్వాలు నన్ను ఆపలేవు. అన్న మీకులా కాదు, డబ్బుంటే ఏమైనా చేయగలను అనుకుంటాడు. కానీ నేను అభిమానించే వాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటాను. అభిమానం ముందు డబ్బు నిలబడలేదు. అది అర్థమయ్యేలా చెప్పండి చాలు. అన్నయ్యతో నేను మాట్లాడతాను రాజా. నిజానికి అన్నయ్య అలాంటి వాడు కాదు. ఆ శివరావు గురించి తెలియక తనతో పార్ట్నర్షిప్ కలిశాడు. మీ అన్నయ్య కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నాకు అలా ఎప్పుడూ కనిపించలేదు. పర్లేదు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చాలు. అయితేనే సమస్య. నేను చెప్తాను రాజా. ఉంటారా అంకుల్, చందని అడిగా నేను చెప్పండి. బాయ్. బాయ్ బాయ్. అర్చనా, అన్నయ్య. ఏంటి? ఆ శివరావుతో నీకు పార్ట్నర్షిప్ వద్దు అన్నాను, విన్నావా? పార్ట్నర్షిప్ మీద సంతకాలు కూడా అయిపోయాయి, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అలాంటి వాడితో ఎలా అన్నయ్య కలిసి వ్యాపారం చేస్తున్నావు? అతను ఏంటో నువ్వు విన్నావు, నేను చూశాను, అందుకే కలిశాను. నువ్వు కలుస్తావు, నీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మితే చాలు. అదే రైట్, వాడు కరెక్ట్. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఏమైందంటావేంటి వదిన? పేపర్లో ఆ శివరావు అవినీతి గురించి రాసిందని మన చందునే చంపాలనుకున్నాడు ఆ శివరావు. శివరావు చంపించాలి అనుకున్నాడా? 10 మంది బాగుండాలి అని కోరుకునే మంచి మనిషిరా అతను. అతను చంపాలని చూశాడు అంటే నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను నమ్మను. నిజమన్నయ్య, సమయానికి రాజా వచ్చి చందు ప్రాణాలు కాపాడిపోయి ఉంటే ఈరోజు చందు ప్రాణాలతో మన ముందు ఇలా నిలబడి ఉండేది కాదు. అది
శివరావు చంపబోయాడు, రాజా కాపాడాడు, అంతేనా? ఎవరికి చెప్తారా? ఆ రాజాగాడే కావాలని అలా ప్లాన్ చేసి చివరికి తనేదో వచ్చి సేవ్ చేసినట్లు బిల్డప్ ఇచ్చుంటాడు. ఆ బిల్డప్లకే కదా నువ్వు పడిపోయింది. అందుకే ఆ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరు చెప్తే నీకు అర్థమవుతుందన్నయ్య. నా మాట నమ్మా, నా కూతురు మాట నమ్మా, కనీసం నీ మాట నువ్వు నమ్ముతావా? చూడు, ఆ శివరావు ఏంటో స్టడీ చేశాకే అతనితో బిజినెస్ లో కలిశాను. ఇక రాజా విషయం అంటావా? నువ్వు ఇండియా రాకముందు నుంచి చూస్తూనే ఉన్నాను. మనిషిని అంచనా వేయడంలో నీ అంచనా తప్పొచ్చేమో కానీ నా అంచనా తప్పదు. ఏంటండి మీరు, కూతురు ప్రాణాలు తీయబోతున్నాడని కృష్ణ చెప్తుంటే ఇంకా అతన్ని వెనకేసుకొస్తారేంటి? మంచి వాళ్ళని అపార్థం చేసుకోవడం వీడికి అలవాటైపోయింది. ఇది అంతే, శివరావులో ఒక హంతకుని నాకు చూపిస్తున్నారు అంటే చూసిన వాణ్ణి, వ్యాపారంలో కలిసిన వాణ్ణి, నేనంత అమాయకున్నా? అతనంత మంచివాడే అయితే బయట జనం ఎందుకలా అనుకుంటారండి? ఒక చెడ్డవాడి గురించి కంటే బాగుపడ్డవాణ్ణి చూసి వాడి మీద 100 రకాల పుకార్లు పుట్టించేవాళ్లే ఎక్కువ. మీలాగా అలాంటివి నేను నమ్మను. కూతుర్ని చంపాలని చూశాడంటుంటే అది పుకారేంటన్నయ్య? నమ్మన్రా. చందుని శివరావు చంపించబోయాడు, ఆ రాజాగాడి హీరోలా వచ్చి కాపాడాడు, అస్సలు నమ్మను. నువ్వు చెప్పిందే నిజమనుకుంటే నేను శివరావు పార్ట్నర్స్మి, చందు నా కూతురని తెలుసు. అలాంటప్పుడు చందుని చంపే ప్రయత్నం చేస్తాడా? ఎవరికి చెప్తారా? ఏమి తెలియకుండానే నేను బిజినెస్ చేస్తున్నానా? ఎవరి సలహాలు విని ఈ స్థాయికి వచ్చాను? ప్రతి వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అయిపోయారు. చందుని చంపబోయాడంట, వాడొచ్చి కాపాడాడంట, అందుకని నేనేం చేయాలి? ఆ శివరావుతో బిజినెస్ వదులుకోవాలి, అంతే కదా? అదేగా నీ ఫైనల్ టార్గెట్? ఈ రామ్ ప్రసాద్ అంత అమాయకుడేం కాదు, అది గుర్తుంచుకోండి చాలు. ఏంట్రా, దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? చందు గురించిరా, తనలో చాలా మంచి లక్షణాలున్నాయి. కొత్తగా ఏం కనిపించిందేంటి? మొదటి నుంచి చందులో పక్క వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన ఉందని తెలుసు, అది అమ్మ విషయంలో రుజువైంది.
ఇప్పుడొక డైలీ న్యూస్ పేపర్లో జర్నలిస్ట్గా జాయిన్ అయింది. తను రాసే వార్త 10 మందికి మంచి చేయాలి, తప్పు చేసే వాళ్ళ గురించి జనానికి చెప్పాలి అన్న తపనతో ఆ శివరావు వలన ప్రమాదంలో ఇరుక్కుంది. ఏంట్రా, చందు చేసే పనులు నీకు బాగా నచ్చుతున్నట్టున్నాయి? చందు పనులే కాదురా, మెల్లమెల్లగా చందు కూడా నచ్చుతుంది. చందుతో నీ ప్రేమ నాటకమే కదరా, నచ్చిన ప్రయోజనమేముంది? తన ఆశ పడ్డమే కానీ నీ మనసులో తనకి స్థానం లేదుగా. లేదురా, ఎంత కాదనుకున్నా చందు నా మనసుకి రోజు రోజుకి దగ్గరవుతుంది. అది తన మంచితనం వల్ల కావచ్చు, నా మీద చూపించే అభిమానం వల్ల కావచ్చు. మెల్లమెల్లగా చందు నా మనసుకి దగ్గరవుతుందిరా. ఎంత దగ్గరైనా నీ మనసులో మాత్రం స్థానం ఇవ్వవు కదా. నిజమే, ప్రేమను నటించాలనుకున్నాను కానీ నాకు తెలియకుండానే చందుని ప్రేమిస్తున్నాను రా. ఇల్లు శ్మశానంలో అయిపోయింది. బిడ్డను కూడా లేకుండా చేశాడా దేవుడు? సీతమ్మ చనిపోయిందని ఎందుకు అనుకుంటున్నారా ఆంటీ? చంపేశారేమో. నా బిడ్డను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందమ్మా?